క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారని ఈ అసెంబ్లీ వాయిస్ కార్యక్రమాలు చూసి మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటున్నారని తలంచి మేము నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ 26వ ఎపిసోడ్ రూపంలో మరోసారి మీ ముందుకు రావడానికి ప్రభు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సువర్తమానము అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా టీవీ వీక్షకులకు ఎపిసోడుల రూపంలో అందిస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమంలో 6వ భాగాన్ని మేము మీకు అందించబోతున్నాం. ఈ భాగంలో జియోన్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ సౌత్ కొరియా నుండి జిఎస్ఎన్ డానియల్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారు కొరియా భాషలో దేవుని వాక్యాన్ని అందించగా అదే కొరియా దేశం నుండి వచ్చిన సహోదరులు జోసెఫ్ గారు దానిని ఇంగ్లీషులోనికి అనువదించారు. ఇన్స్ట్రక్టర్ సందీప్ గారు తెనాలి నుండి వచ్చారు. వారు ఆ ఇంగ్లీష్ సందేశాన్ని తెలుగులోనికి అనువదించారు. లేఖనాలలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యమైన వచన భాగాలు మీ దృష్టికి తీసుకొస్తాను. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యమును జరిగించబోగుచున్నాడు అని, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, దానిని ఆలోచింపరా అని లేఖనాలలో ఈ మాటలను చూస్తున్నాం. దేశంలో దేవుడు నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు, నూతన క్రియను చేయబోతున్నాడు, అది ఇప్పుడే మొలుచును, దానిని గురించి ఆలోచించండి అని చెప్తున్నారు. నూతన కార్యము, నూతన క్రియ అనగా అది గతంలో ఎన్నడూ జరగని కార్యమని, అది క్రొత్త కార్యమని, అది మనుషులకు తెలియని కార్యమని మనం అర్థం చేసుకోవాలి. దేశంలో దేవుడు జరిగించే నూతన కార్యమేమి, నూతన క్రియ ఏమి, దేవుడే జరిగించబోతున్న ఆ సూచన ఏమి, లేఖనాల్లో నుండి చూద్దాం. రండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ప్రభువే ఒక సూచన మనకిస్తున్నారు. అందుకే ముందుగా చెప్పారు, దేశంలో నేను ఒక నూతన కార్యములు చేయబోతున్నానని, దేశంలో నూతన క్రియను చేయబోతున్నానని చెప్తూ ప్రవక్తల ద్వారా చెప్పించిన ప్రభువు ఇప్పుడు తానే ప్రవక్త నోట నుండి మరొకసారి స్వయంగా పలుకుతూ ఉన్నారు. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. అది ఏమిటి అంటే, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఆలకించుడి అని ప్రభు ఎందుకు చెప్పుచున్నారు అంటే, అది క్రొత్త సంగతి, అది నూతన కార్యం, అది నూతన క్రియ. ప్రజలు ఎన్నడూ దాని గురించి వినలేదు, గనక వారు విని కంగారు పడకూడదు అని, జాగ్రత్త పడాలని, ఆలకించండి అని చెప్పి ఆయన దేశంలో చేయబోయే నూతన క్రియ కార్యము గురించి ప్రస్తావిస్తూ కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ కూడా కన్యక గర్భాన కుమారుడు పుట్టలేదు. ఆ సంగతి ప్రజలకు తెలియదు, ప్రజలు దాన్ని గురించిన అనుభవం కలిగి లేరు. అందుచేతనే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేశంలో ఒక నూతన కార్యమును, దేశంలో ఒక నూతన క్రియను జరిగించబోతున్నానని నేనే ఒక సూచన ఇవ్వబోతున్నాను. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఇదే నేను చేయబోయే నూతన క్రియ, నూతన కార్యం, ఇదే నేను మీకు ఇవ్వబోతున్న సూచన అని దేవుడు తెలియచేశారు. ప్రియులరా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2 నుంచి 16 వచనాల వరకు చూస్తే, మానవులమైన మనమందరము పురుష సంతానము అని ఇక్కడ ప్రస్తావించబడింది. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని ప్రస్తావిస్తూ పురుషుడు పురుషుణ్ణి కన్నట్లుగా అక్కడ వ్రాయబడింది. చాలామంది దాన్ని అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటూ పురుషుడు పురుషుణ్ణి ఎలా కంటారు అని అనుకుంటారు. దాని అర్థం ఏమిటి అంటే,
పురుషుడు పురుషుణ్ణి కన్నాడు అని కాదు. పురుష బీజం ద్వారా మనుష్యుడు ఈ లోకంలోనికి వస్తున్నాడు. పురుష బీజము ద్వారా, పురుష ప్రమేయం ద్వారా మనం ఈ లోకంలోనికి వస్తున్నాము అని గమనించాలి. మనమందరం పురుష సంతానం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పురుష సంతానం కాదు, స్త్రీ సంతానం. అందుకే మత్తయి సువార్త 1:16 ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. గలతీయులకు రాసిన పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టాడు. మనం పురుషుని యందు, పురుషుని ద్వారా, పురుష బీజము ద్వారా, పురుషుని ప్రమేయంతో పుడుతున్నాం. అందుకే మనం పురుష సంతానం. కానీ క్రీస్తు పురుష బీజము లేకుండా, పురుష ప్రమేయము లేకుండా జన్మించాడు. అందుకే ఆయనను స్త్రీ సంతానం అని అంటారు. ఆదాము నాట నుండి పాప బీజం మనలోకి వస్తూ ఉండగా, ఆ పాప బీజం నుంచి మనల్ని విడిపించడానికి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భాన మన కోసమే జన్మించారు. ఆమె యందు పుట్టిన క్రీస్తుని, స్త్రీ యందు పుట్టిన క్రీస్తుని మీరు అంగీకరించి పాపము నుండి, శాపము నుండి తప్పించబడి నిత్యజీవాన్ని, పరలోకాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నాం. దైవాశిష్యులు మీకు మెండుగా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, స్తుతులు. మేము పురుష సంతానం, కానీ మీరు స్త్రీ సంతానం. ఆదాము నాట నుండి వచ్చిన పాపాన్ని తొలగించి మమ్మలను రక్షించు నిమిత్తమై స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో జన్మించి మా పాపం శాపం మీరు మోసుకుని కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. మా కోసమే మీరు పుట్టారు. మిమ్మల్ని మేము స్వీకరించాం. ఇంకా ఎందరూ మిమ్మల్ని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించలేదు. వారందరూ స్వీకరించి నిత్యజీవాన్ని, పరలోకాన్ని సంపాదించుకుంటూ ఒక సహాయము చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతిస్తూ, ఈ సందేశాలు వినుచున్న వారు, రక్షణ లేని వారికి రక్షణ, రక్షణ పొందిన వారు ఆత్మల ఎదుగుటకు కృపచూపమని, లోకరక్షకుడిగా మమ్మలను రక్షించుటకు స్త్రీ యందు పుట్టిన, కన్యక యందు పుట్టిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి అలాగే మరొక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మరి ఆయన చాలా చక్కని పాట పాడగలరు. ఎక్కువ సమయం లేదు కాబట్టి కాబట్టి సమయం లేదు కాబట్టి ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే పాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మరి డానియల్ సర్ గారికి నేను వాగ్దానం చేశాను. షూర్లీ ఐ విల్ గివ్ టైమ్ ఫర్ యూ 8:30 అకార్డింగ్ టు హానోవర్ ఇండియన్. మరి 8:30 కల్లా నేను వారికి సమయం ఇస్తాను, వారికి బాగా ప్రామిస్ చేశాను, వాగ్దానం చేశాను. కాబట్టి మీరు త్వరగా వచ్చి చక్కటి పాట. షూర్లీ ఐ విల్ ట్రై టు కీప్ మై ప్రామిస్. కాబట్టి నా వాగ్దానం నిలబెట్టుకోవడం నేను ప్రయత్నం చేస్తాను. Now I would like to invite our beloved pastor, please come up onto the dais. Pastor, come to the dais. Sing a one song, which is one song. మన ప్రభు యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రియులు, దయచేసి బ్రదర్స్ అందరికీ, వేదిక మీద ఉన్న దయచేసి ప్రత్యేకంగా వందనాలు. కూడి వచ్చిన అందరికీ సెమీ క్రిస్మస్ మనందరికీ వచ్చిన పాటే అంబరారా పాట పాడుకుందాం. ఒక పల్లవి ఒక చట్టం పాడుకుందాం. అనేక సంవత్సరాలుగా ఆయన పుట్టుకకు ముందుగా ప్రకటించబడిన, ప్రవచించబడిన వాక్కులు నెరవేరాయి. ఆయన ప్రవచనాలను నెరవేరుస్తూ ఈ లోకానికి దిగి వచ్చాడు. మన దేవుడు సత్యవంతుడు, మార్గము సత్యము జీవమై ఉన్నవాడు. పాట మనందరికీ వచ్చిందే కలిసి పాడాలి.
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాన, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, అందరూ చెప్పండి కూడా. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అందరం చెప్పండి కూడా. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సహోదరులు పాస్టర్ సాగర్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఐ హావ్ ఫర్గాటెన్ వన్ థింగ్, బట్ నౌ ఐ వాంట్ టు సే విత్ యూ, ఆఫ్టర్ దట్ వి విల్ హీల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ టు సే వన్ వర్డ్ అబౌట్ అవర్ బిలవ్డ్ బ్రదర్ ఇన్ లాస్ of our Raju brother. He's working as an elder of our church. I have forgotten him. No, God has removed us. That's why I'm inviting him. Brother, please come upon to the dais and please be seated. God has given this opportunity to work as a church elder. That's why to show our gratitude and respect to you, please come upon to the dais and please be seated. ఇతరణములు దేవుని వాక్యం విన్నాం. ప్రత్యేకంగా మన మధ్యలో సందీప్ కుమార్ గారు ఉన్నారు, కరుణాకర్ గారు ఉన్నారు, వారు మన తెలుగు మిత్రులు. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరుణాకర్ గారు వెనుక ఉన్నారు, సందీప్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ టైం నేను సందీప్ గారికి చెప్తూ ఉన్నాను, ఆ తదుపరి జిఎస్ఎన్ డానియల్ గారు, తర్వాత జేమ్స్ గారు మనకు దేవుని వాక్యాన్ని చెప్తారు. వాస్తవానికి అందరికి వందనాలు, అందరికి వందనాలు అండి. ప్రైజ్ ది లార్డ్, ఇస్లాం దేవునికి స్తోత్రం.
예. 저는 한국에서 온 다니엘이라고 합니다. 나 페르 다니엘 앤디 인 사우스 코리아 데스 인치 왔잖아. 한국에서 여기까지는 한 비행기로 18시간 정도 걸려요. 코리아 데스 인치 크라바티 다다 빠딘 데글 빨빨빨 브랜치 크라바. 그리고 저는 벵갈루에서 여기까지 버스를 타고 왔는데요. 안테카카나 와르 코리아 데스 벵갈루 인치 벵갈루 인치 크라바티 나이트 버스를 타고 왔는데 10시간 정도 탔습니다. 아까는 벵글루루 지금 나왔는데 다다다 빠디가 이걸 빨리 여기가 좀 다다다 3시간 정도 걸릴 것 같네요. 다다다 오빠에게 가는 데 프라이빗이 이렇게 나왔는데 아주 먼 곳입니다. 찰나드로 쳇쳇가다 오늘 여러분들을 만나기 위해서 여기로 갔습니다. 내놈 밀란다는 탈바타가 만나고 있었는데 대우들이 대단한 난리치셨어요. 여러분 만나게 하기 너무나 반갑습니다. 밀란다는 밀란다는 잘하셨어요. 저는 하나님의 말씀을 전 세계에 전하기 위해서 다니고 있습니다. 대우의 와케리 리치에다는 노로프라이나는 오늘 영어랑 태국으로 이제 이중으로 통역이 되는데요. 이런 식으로 다르지만 세월 코리아의 시기 텔레그라 안와드 시간차가 생기지만 여러분들 편함에도 잘 들어주셨으면 좋겠습니다. 모세사 사미엠 파이쇼 다르지만 세사 사미차가 땡큐 자 오늘 저는 크리스마스 잔치니까 그래서 크리스마스 관련된 얘기를 하려고 그러는데요. 만은 월로 크리스마스를 보고 다니는 힌두 만만으로 요리의 왕자를 펀치입니다. 크리스마스는 어떤 날인가 아시죠? 크리스마스가 리멤버스에 아라시오 맥멘스 사리 에프렌 크리스마스 날인가? 맞아 예수님이 태어나신 벌스데이죠? 에스티 크리스마스 리멤버스가 만은 절절부터 말하는 여러분들 다 생일날 가장 기쁜 날이죠. 여러분들의 생일도 만약에 지금도만 만나기로 주셔라. 택배기만으로 주셔라. 여러분들 생일날 어떻게 축하합니까? 미래가 푸틴로서 미래리에다 셀프레이트했습니다. 미래리에다 셀프레이트했다. 미래가 푸틴로서 그 촛불도 켜놓고 그죠? 미루고다가 푸틴로서 캔디 케이크 코스 아이 미루고다가 그래서 우리도 이 크리스마스에는 예수님의 생일을 기념해서 케이크에 불똥똥 치고요. 그리고 축하를 합니다. 아데데데가 예수 크리스마스 푸틴로서 크리스마스로서 케이크 자 그런데 우리는 진짜 중요한 것은 이 예수님에 대한 이야기가 성경 속에서 어떻게 적혀 있는지를 알아야 되는 거죠. 안타깝게 목표만 예수님에 대한 대가가 많은 예수 그리스도와 붙들고 시작합니다. 우리는 오늘 이 시간에 성경에 기록되어 있는 크리스마스에 대한 이야기를 좀 보도록 하겠습니다. 로마 사람들이 굉장히 급했기 때문에 이스라엘 사람들이 많이 힘들었어요. 하지만 유대인들은 한 사람을 기다리고 있었죠. 유대인들은 많은 선지자들을 통해서 예언서를 받았어요. 그 중에 예레미야라는 선지자가 있었거든요.
అయితే ఆ యొక్క ప్రవక్తలు ప్రవక్త యెర్మియా గారు మనకు తెలుసు కదా, యెర్మియా గారు రాసిన ప్రవచనంలో చాలా ముఖ్యమైన వచనాలు మనకు అందజేయడం జరిగింది. మన యొక్క ప్రవచనం చదువుతుంది యెర్మియా గారు 31వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. మీరు కూడా బైబిల్లో గమనించండి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడు, విశ్వాసఘాతకులారా, యెహోవా దేశంలో నూతనమైన కార్యాలు జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే కనుక తండ్రి దేవుడు ఒక నూతన కార్యాన్ని జరిగిస్తానన్నాడండి. ఇక నూతన కార్యం అంటే ఏంటంటే ముందు జరగడానికి నూతన కార్యాలు ఏంటి, పాతది కాదు. ఒకవేళ అప్పటికే జరిగితే కనుక అది నూతన కార్యం కదా. అయితే ఇక్కడ నూతన కార్యం అని చెప్తున్నారు కదా, ఇక నూతన కార్యం ఏమిటండి? అయితే బైబిల్ గ్రంథంలో నూతన కార్యాలు అంటే ఏమేమి రాయబడి ఉంది? మరొకసారి చదువుతున్నామా, 22వ వచనం మరొకసారి చదువుతున్నాం, 22వ వచనం 22వ అధ్యాయం 22వ వచనం స్త్రీ ఒక రక్షకుడు రక్షిస్తుందని వస్తుందండి ఇక్కడ ఆవరించిన అంటే కనుక కాపాడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దీని యొక్క అర్థం ఏమిటి అనేది. స్త్రీ ఎవరు రక్షిస్తుంది ఆ యొక్క నూతన కార్యం ఏమిటి? సాధారణంగా మనం చూసుకుంటే కనుక పురుషులు స్త్రీకి రక్షణగా ఉంటారు, పురుషులు స్త్రీని రక్షిస్తారు. ఇక్కడ స్త్రీ రక్షణగా ఉంది, ఆవరిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా ప్రత్యేకంగా ఉంది కదా, ఆలోచించవలసిన విషయం. ఇది సాధారణంగా ఒక స్త్రీ పురుషుని మధ్య యొక్క ప్రేమ వ్యవహారం అనుకుంటున్నారా మీరు? అలాంటిది కాదా మీరు అనుకుంటుంది కాదా గ్రంథం కూడా మనం చదువుతున్నాం. 7వ అధ్యాయం 14వ వచనం నేను ఆయన చదువుతున్నాను, మీరు కూడా గుర్తుంచుకోండి. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించి కన్యక గర్భవతే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఆమేన్. ఆమేన్. తయోగి బోధిక చోనియోగ ఆదరుల ఆల్కొస్తుందా చూసుకున్నట్లయితే ఒక వచనం కన్యక గర్భవతే కుమారుని కని చెప్పడం జరిగింది. ఈ యొక్క కన్యక ఎవరైతే మనకు తెలుస్తుంది, ఇప్పుడు తెలుసు దాని యొక్క వాస్తవత కూడా మనకు తెలుసు. ఆయన కుమారుడు ఎవరైనా కూడా మనకు తెలుసు. ఆ యొక్క కన్యక ఎవరైనా కన్యక స్త్రీ ఎవరు కొంచెం ఆ యొక్క కుమారుడు ఎవరైనా మస్మిత చంద్రగా నాతో భార్యగా ఆయన
కాబట్టి కన్యక కుమారుని జన్మనిచ్చింది. ఆ కుమారుని పశువుల పేటలో ఉంచారు. Baro Yudeyinleri kırkı onadan kı Meşya'nın kı yaksıkları onurumda. కాబట్టి యూదా ప్రజలు ఎవరెవరికైతే ఎదురు చూస్తున్నారో రక్షకుడిగా ఎదురు చూడటం జరుగుతుందో ఆ యొక్క రక్షకుడే యేసుక్రీస్తు వారుగా పశువుల పాకలో జన్మించారని ఉరి కొరింథో జన్సో 15 జాంగే 1절로 4절의 말씀을 한번 읽어보도록 하겠습니다. 15장 1절로 4절입니다. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి నాలుగవ చదువుతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి నాలుగవ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచున్నాను, మీరు దానిని అంగీకరించి దానిన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నా ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఆ సువార్త వలన మీకు మీరు రక్షణ పొందువారైనందురు. మొదటి వచనాన్ని మరొకసారి చదువుతున్నాం. మొదటి వచనాన్ని, మరి సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరిచున్నాను. ఆమేన్, ఆమేన్. తా యోగి 1절에 가서 보니까 뭐라고 나오느냐, 너희가 예수 그리스도를 굳게 믿고, 그죠? 내가 너희에게 전한 예수 그리스도를 굳게 믿고 또 헛되이 믿지 아니하면 이것으로 말미암아 너희가 구원을 얻을 거라 그랬습니다. It's two walls. Which you have received and on which you have taken your stand, and you will be, I want you to remind that. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి రెండు వచనాలు కూడా గమనించవచ్చు. ఏ సువార్త అయితే ప్రకటించారో ఆ యొక్క సువార్తను అంగీకరించి దాని నిలిచి ఉంటే కానీ మీకు రక్షణ వస్తుందని చెప్పడం జరిగింది. కమన జిగం పౌలు మరొగో మారాననే యేసుక్రీస్తును నొయిగా బార్గే మీదే దేందా కరుజో. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పడం జరుగుతుంది, సువార్తను నిలిచి ఉండాలి, సత్యమైన మార్గంలో యేసుక్రీస్తు వారిని మనం అనుసరించాలి. కు వేయమేనన్ హొట్టేయి మిక్కే దేమేనన్ కువోని ఒక్తాను కోయో. అయితే యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నప్పటికీ సరైన మార్గంలో వారు శిక్షించకపోతే గనక వారికి రక్షణ అనేది ఉండదు. నేగా నోయేకి చెనన్ ఈ మారుల్ కుక్కే మిదరాను కోజో. కాబట్టి పౌలు గారు ఏమని చెప్తున్నారు, ఏ సువార్త అయితే మీకు చెప్తున్నానో ఆ యొక్క సువార్త మీరు నమ్మకించాలని చెప్తున్నారు. కృచి అంకు హొత్తే మిక్కేదే అందిందాను కదా. అంతేకాకుండా ఆ యొక్క సువార్తను ఏ విధంగా స్వీకరించాలి, లేఖనాల ప్రకారం స్వీకరించాలి, నా యొక్క సొంత మాటలు వేరే వేరే మాటల ప్రకారం కాదు కానీ లేఖనాల ప్రకారం మీరు ఆయన సువార్తను పొందితే మీరు రక్షణ పొందుతారని చెప్పడం జరిగింది. యేసును మిన్నందే పరుగి మిన్నంగే ఎక్కువ హొత్తేకి మిన్నంగే ఇద్దాను కదా. అయితే యేసుక్రీస్తు వారు మనం ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా విశ్వసించాలి, ఒకవేళ మనం విశ్వసించినా గానీ సరైన మార్గంలో మనం విశ్వసించకపోతే గనక మనం విశ్వసించేది మనకి రక్షణ తీసుకురాదు. అబద్ధమైన విశ్వాసం మనలో